ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి దిస్ ఇస్ పవన్ సెడ్ అయిన తెలుగు సో ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించినటువంటి యాంత్రిక్ డొమెస్టిక్ బ్రాంచ్ జీడి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అంటే ప్రజెంట్ మనకు రిలీజ్ అయ్యాయి ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి మీకు ఈ వీడియోలో చెప్తాను సో వీడియోని జాగ్రత్తగా వరకు అయితే చూడండి సో మీరు ఏం చేస్తారంటే మీకు డిస్క్రిప్షన్ ఉన్న ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు డైరెక్ట్ గా లింక్ మీద క్లిక్ అయితే చేయండి లేదనుకుంటే మీరు కోస్ట్ గార్డ్ కు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో అయితే తెలుపండి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లింక్ మీద క్లిక్ చేసేసిన తర్వాత మీకు విధంగా అయితే వస్తుంది కదా ఇక లాస్ట్ మీకు కోస్ట్ గార్డ్ రిజల్ట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఇక్కడ క్లిక్ అయ్యే దగ్గర క్లిక్ అయితే చేయండి ఇక్కడ మీకు ఏమవుతుందంటే మీ యొక్క ఈమెయిల్ ఐడి మీ యొక్క పాస్వర్డ్ అయితే తడుతుంది అంటే మీరు లాగిన్ ఐడి ఐడియా ఉంది కదా మీకు మీ యొక్క లాగిన్ తోటి అయితే మీరు లాగిన్ అయిపోండి లాగిన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే కనిపిస్తుంది అన్నమాట మీరు ఏం చేస్తారంటే ఇక్కడ త్రీ లైన్స్ ఉంది కదా డైరెక్ట్గా మీరు జస్ట్ దాని మీద క్లిక్ అయితే చేయండి అక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు మీ నేమ్ అదే విధంగా మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే కనిపిస్తే ఇక్కడ స్టేజ్ వన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా సో ఇక్కడ టోటల్ గా చూసుకుంటే మనకు పాసింగ్ మార్క్స్ అదే విధంగా ఇక్కడ వచ్చినటువంటి అన్ని కనిపిస్తే ఇక్కడ నాట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ స్టేజ్ టూ అని చెప్పేసి కనిపిస్తుంది అంటే ఇక్కడ ఈ పర్సన్ షార్ట్ లిస్ట్ అయితే కాలేడు అంటే ఇక్కడ టోటల్ గా చూసుకుంటే మనకి ట్వంటీ సెవెన్ మార్క్స్ వస్తే క్వాలిఫై అన్నట్టు బట్ ఇతనికి వచ్చినటువంటి మార్కులు వచ్చేసి పదహారే కాబట్టి ఇక్కడ షార్ట్ లిస్ట్ అయితే కాలేదన్నమాట మీకు తెలిసిందే కదా మనకు టోటల్ మార్కులు వచ్చేసి అరవై మార్కులు దీనికి పాసింగ్ మార్కులు వచ్చేసి ఇరవై మార్కులు వస్తే ఇతను క్వాలిఫై అవ్వాల్సి అయితే ఉంటుండే బట్ మనకి ఇక్కడ స్కోరింగ్ అనేది తక్కువ వచ్చింది కాబట్టి షార్ట్ లిస్ట్ అయితే కాలేదు ఎవరైతే ఎగ్జామ్ లో షార్ట్ లిస్ట్ అవుతారో అంటే ఎవరైతే క్వాలిఫై అయితారో వాళ్ళ ఇక్కడ ఇక్కడ షార్ట్ లిస్టెడ్ ఫర్ స్టేజ్ టూ అని చెప్పేసి అయితే గ్రీన్ కలర్లో మీకు కనిపిస్తుంది సో చూసుకోండి మరి ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయితే కనుక సరి కింద కామెంట్ చేయండి అదేవిధంగా మీరు అప్లై చేసినటువంటి ట్రేడ్ ఏంటి అని చెప్పేసి అన్నీ మీరు ఇక్కడ చూసుకునే అవకాశం అయితే ఉంటుంది సెలెక్ట్ అయితే కనుక కంపల్సరీ కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అదే విధంగా ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ అయితే చేయండి దాంతోపాటు వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ ఆల్ ది బెస్ట్ జై భారత్